హాయ్ నమస్తే, రీల్ విత్ రమేష్. ఈరోజు మనతో ఉన్నారు డైరెక్టర్ ప్రణీత్ సాయి గారు. సో ప్రణీత్ సాయి గారితో మనం చిట్చాట్ చేద్దాము. నమస్తే అండి ప్రణీత్ సాయి గారు. నమస్తే అండి. సో ఒక డైరెక్టర్గా మిమ్మల్ని ఈరోజు ఒక ఇంటర్వ్యూ చేయడానికి ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే భవిష్యత్తులో ఒక మనిషి ఎదగడానికి ఒక డైరెక్టర్ సమాజానికి ఎంతో ముఖ్యం. అంటే ఏదైనా ఒక సమాచారాన్ని చూపించడానికి మెసేజ్ పాస్ చేయాలంటే ఒక డైరెక్టర్లో ఉన్నటువంటి టాలెంట్ అది. యాజ్ యూజువల్ మీ డైరెక్టర్గా ఎన్నో చేస్తూ ఉన్నారు. సో అంతకంటే ముందుగా మీరేంటి, ఏంటి స్టడీస్, ఏంటి ఎంతవరకు జరిగింది మీది? సో నేనైతే ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాను. ఓకే. దాని తర్వాత ఒక 1 ఇయర్ డిప్లొమా కోర్స్ ఉంటుంది అన్నమాట. సో RFT అని, రామోజీ ఫిలిం అండ్ టెలివిజన్ టెక్నాలజీలో ఒక డిప్లొమా కోర్స్ ఉంటుంది. ఓకే. సో అది నేను ఎంతో ఇంట్లో ప్రెషర్ పెడితే కానీ అక్కడ దాకా తీసుకెళ్ళలేదు. అంటే మా పేరెంట్స్లో వచ్చేసి మా మదర్ చాలా సపోర్ట్. అంటే ఇట్లా ఫిలిం కానీ ఇంకోటి కానీ డాన్సర్గా వెళ్ళాలి కానీ ఏదైనా కానీ, బట్ మా కామన్ కదా ఇంట్లో పేరెంట్స్లో కొంత ఇంట్లో మా ఫాదర్ చాలా అంటే ఓకే స్టడీస్ మీద ఎక్కువ పెట్టేటోడు మమ్మల్ని. బట్ నేను కొద్దిగా ఇంకా మరీ ఎట్లా ఒప్పించాను. సో వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక జస్ట్ నేను 2 మంత్స్ కూడా లేను అక్కడ. ఎందుకంటే యాక్చువల్లీ నాకు చదువు ఎక్కదు ఫస్ట్ థింగ్. ఓకే. చదువు ఎక్కకపోయేసరికి అక్కడ డైరెక్షన్ అంటే డైరెక్షన్ మనకి కెమెరాలు ఇచ్చి ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టాలి ఫ్రేమ్స్ పెట్టాలి ఏది అది అని చెప్పలే. ఓకే. బోర్డు మీద చదువు చెప్పినట్టు చెప్పారు. నాకు అర్థం కావట్లేదు. అంటే ఆ థియరీ చెప్పడం అనేది కాలేజ్కి వెళ్ళినట్టు అనిపించింది. అంతే ఎగ్జాక్ట్లీ. సో వెళ్తే మనకి బోర్డు మీద రాయడము, ఫ్రేమ్స్ రైట్స్ ఉంటాయి, ఇది ఉంటుంది అది ఉంటుంది, నాకు ఏమి ఎక్కలేదు. ఓకే. సరే అని చెప్పేసి దాని తర్వాత అవి అర్థం కాకపోయేసరికి నేను అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను అంత. ఓకే. ఏం చేయాలో తెలీదు. ఇంట్లో ఇంకా ఎంత డబ్బులు కట్టి వెనక్కి వచ్చేసి కొద్దిగా ప్రెజర్స్. అప్పుడు ఒక చిన్న షార్ట్ ఫిలిం స్టార్ట్ చేశాను. సో చిన్న షార్ట్ ఫిలిం స్టార్ట్ చేశాను. ఇంకా అలా మొదలైంది అన్నమాట. చదివైతే ఇంటర్ లాస్ట్. సాయి గారు అంటే యాక్చువల్లీ మీరు ఈ డైరెక్షన్ కాకుండా ఉన్నట్టు మీరు ఏం చేసిండే వాళ్ళు? నేను ఫస్ట్ థింగ్ మంచి డాన్స్ కొరియోగ్రాఫర్ కావాలనేది నా ఏం. ఓకే. సో డైరెక్షన్ అదంతా నాకు మధ్యలో స్టార్ట్ అయింది. కానీ ఫస్ట్ థింగ్ నేను మంచి డాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వాలనేది యాక్చువల్లీ ఇక్కడే అర్థమవుతుంది. ఒక కొరియోగ్రాఫర్ అంటే ఒక సాంగ్ ని థీమ్ ఆలోచించుకుంటూ డైరెక్షన్ అనేది ఆటోమేటిక్లీ అక్కడ ఉంది. మేబీ మీకు అలా ఈ యొక్క డైరెక్షన్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అదైతే కన్ఫర్మ్. యా. సో ఎందుకంటే ఒక కొరియోగ్రాఫర్ కి డాన్సర్ వేరు, కొరియోగ్రాఫర్. అవునండి. సో డాన్స్ అనేది కొరియోగ్రాఫీ చేస్తే మనం అద్భుతంగా చేస్తాం. ఒక కొరియోగ్రాఫీ అనేది సినిమా పరంగా వస్తే ఎలా ఫ్రేమ్ పెట్టాలి, ఈ ఈ స్టెప్కి ఎలాంటి యాంగిల్ పెడితే అది మంచిగా కనిపిస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఏమన్నా ఇలా ఇన్స్పైర్ అయ్యారా? ప్రభుదేవ్ గారు కొరియోగ్రాఫర్గా ఉండి సినిమా డైరెక్టర్ అయ్యారు, లారెన్స్ గారు అయ్యారు, అంటే వాళ్ళు ఏమన్నా మీకు మైండ్లో అలా పడిందా? లేదు సార్, లేదు సార్, అట్లేం లేదు. అంటే నేను మంచిగా డాన్స్ అంటే చాలా ఇష్టం, కొరియోగ్రాఫర్ అవ్వాలా అని వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చైతన్య అని ఉన్నాడు, సేమ్ అనంతపూర్ అబ్బాయి, మన చైతన్య అని అబ్బాయి కూడా షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాడు. సో ఆ అబ్బాయి నాకు గైడ్ చేస్తేనే అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత డాన్సర్ కావాలనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్లోగా నేను డైరెక్షన్ వైపుకి డైవర్ట్ అయ్యా. సో ఫస్ట్ ఎట్లా డైరెక్షన్ మనకి స్టార్ట్ అయింది అంటే నా డాన్స్ వీడియోలు నేనే ఎడిట్ చేసుకొని కొరియోగ్రాఫ్ చేసుకొని యూట్యూబ్లో రిలీజ్ చేస్తాం. అంటే స్టార్ట్ అయింది మీది సోషల్ మీడియాలో, అక్కడే స్టార్ట్ అయ్యారు? అక్కడ నుంచి స్టార్ట్ అయ్యా. అంటే మీ పాటలు కొరియోగ్రఫీ మీరే చేసుకుని మీరే ఎడిటింగ్ చేసుకుని దాన్ని రిలీజ్ చేసేటోండి. ఓకే. సో అట్లా స్లోగా నాకు డైరెక్షన్ మీద కొద్దిగా ఏదో మనకొచ్చులే అన్నట్టు ట్రై చేశాను. సో మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్. మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఏంటి? నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి అంటే నేనే ఓన్ గా డైరెక్ట్ చేసిన అంటే లవ్ జర్నీ అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. అది యూట్యూబ్లో కొన్ని కాపీరైట్ ఇష్యూస్తో అది డిలీట్ అయిపోయింది. సో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అయితే నాకు లవ్ జర్నీ. అంటే ఇప్పటికీ టెక్నాలజీ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. మీరు స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా ఉందంటారు? అంటే టెక్నాలజీ పరంగా మీరు డైరెక్టర్ మీరు తీసిన ఫస్ట్ మూవీ అవ్వచ్చు, ఇప్పుడు తీసిన మూవీకి ఈ జర్నీలో మీకు డైరెక్షన్లో మీలో చాలా మార్పు వచ్చి ఉంటుంది. ఓకే, హౌ యూ ఫీల్? అంటే టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారా, లేకుంటే మీ మైండ్కి వచ్చిన టెక్నాలజీతో ఈ యొక్క డైరెక్షన్ చేస్తారు? సో అట్లే ఉండదు సార్, ఎప్పుడైనా టెక్నాలజీ రేపటికే అప్డేట్ అవుతూనే ఉంటుంది. బట్ ఏంది అంటే ఆల్ డిపెండ్స్ ఆన్ బడ్జెట్. ఓకే. కాకపోతే ముందు దానికి ఇప్పుడు దానికి క్వాలిటీ టెక్నాలజీ అంత పెరిగింది, ఎక్విప్మెంట్ పెరిగింది అంటే కేవలం మనం ముందు చేసుకున్న వాటి ఎక్స్పీరియన్స్ వల్ల. ఓకే. ఫర్దర్ మనం నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ కానీ అలాంటి కథ తీసుకెళ్ళి ఒప్పించడం కానీ వాళ్ళకి నచ్చితే అక్కడ ఇప్పుడు ఫస్ట్ 50,000 పెట్టిన వాళ్ళు నెక్స్ట్ కథకి
ఒక 60-70 పెట్టేదని అనుకుంటాం, అలానే చూసుకుంటే వెళ్ళాలి. ఎందుకంటే మనం అలా ఎదుగుతూ ఉంటే ఆటోమేటిక్లీ టెక్నికల్ గా కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అట్లా అంటే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మీరు కథ చెప్పినప్పుడు మీరు డిపెండ్ ఆన్ సబ్జెక్టా లేకపోతే బడ్జెట్ సార్? అంటే నా సజెషన్ అయితే ఒకటే, ఓకే సి ఎప్పుడే కానీ ఒకే కథ పట్టుకొని ఇది ఇంతే ఇదే కావాలి ఉండాలా, ఓకే ఈ ప్రొడ్యూసర్ చేయకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి ఎత్తుక్కోవడం ఓకే అలా ఉండకూడదు సార్. ఓకే ప్రొడ్యూసర్ అనే ఆయన దొరకడమే కష్టం. ఎగ్జాక్ట్లీ అండి. సో వన్స్ ఒక ఆయన ఒక 20,000 పెడతానన్నా ప్రొడ్యూసరే, 5,000 పెడతానన్నా ప్రొడ్యూసర్, 500 పెడతానన్నా ప్రొడ్యూసర్. ఓకే దానికి తగ్గట్టు కథ వెళ్ళడం. నువ్వు అప్పటికప్పుడు ఇంటికి వెళ్ళి సరే మనం అనుకున్నది 50,000 అయితే అన్నాడు, సరే ఈయన 20,000 పెడతానన్నాడు, అడిగి చూసాం లేదు సార్ నేను ఇంతనే పెడతానన్నాడు. ఓకే సార్ 20,000 నేను ఏం చేయగలుగుతా? ఓకే 5 నిమిషాల్లో లేదా 10 నిమిషాల్లో ఏం అద్భుతంగా చేయగలుగుతాం, దీనివల్ల నాకు నెక్స్ట్కి ఏదైనా ఉపయోగపడుతుంది, అది 20,000 కంప్లీట్ చేయాలి, ఆయన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడు ఏం పడుతుందంటే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, మన ఖాతాలో ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది, అది వదిలేసి లేదు నాకు 50,000 అందరూ ఇలా కోఆపరేట్ కొట్టి ఇప్పటికి ఎంతో మంది ఎన్నో సినిమాలు తీసిండేవాళ్ళు అనుకుంటున్నాను. చెయ్యాలి సార్, ఇది ఇది చేస్తేనే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే పూరి జగన్నాథ్ సార్ కానీ, సో రామ్ గోపాల్ కానీ, వీళ్ళంతా ఎట్లాంటి ఇట్లనే. ఓకే నువ్వు ఎంత పెడతావు దాంట్లో నేను ఏం చేయగలుగుతా, నీకు ఎంత ఇస్తా. ఓకే ఇది బిజినెస్. యా సో అంటే ఇప్పుడు నిర్ణయం ఏంటండి, సబ్జెక్ట్ అనేది కొంతమంది ఉంటారు. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఒక విధమైన సబ్జెక్ట్స్ తీసుకుంటారు, రామ్ గోపాల్ వర్మ గారు ఇంకో లాంటి సబ్జెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీ థాట్ ఎలాంటివి ఉంటాయి, అంటే మీరు ఎలాంటి ప్రిఫర్ చేస్తారు సార్? అంటే డిపెండ్ సార్. ఇప్పుడు నాకు మంచిగా అంటే నాకు బాగా తెలిసినంత వరకు నేను మంచి కామెడీ బాగా చేయగలుగుతాను. ఓ నైస్, ఓకే. ఎందుకంటే నా ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్స్ అన్ని మంచి కామెడీ ఉన్నాయి. ఓకే చాలా మంచి కామెడీ షార్ట్ ఫిల్మ్స్ చేశాను. కాకపోతే ఏంటంటే ఒక సినిమా పరంగా వచ్చేటప్పటికి మనం చాలా నేర్చుకోవాలి షార్ట్ ఫిలిం. ఓకే ఏదో 10 నిమిషాలు ఓన్లీ ట్రయల్స్ అంటారు నా ఉద్దేశంలో. షార్ట్ ఫిల్మ్ అనేది ఒక డైరెక్టర్కి ట్రయల్ గేమ్ లాగా, అంటే మీరు ఏమైతే చేయాలనుకున్నారో షార్ట్ ఫిల్మ్లో చూపించగలుగుతారు. అంతే, దీని పెద్ద స్క్రీన్ మీద ప్రొడ్యూసర్స్ బాగుందంటే దీన్ని మరి ఆటోమేటిక్ సినిమాకి వెళ్ళిపోవచ్చు. చేసుకోవచ్చు సార్, యా చేసుకోవచ్చు. బట్ ఏంది అంటే మనము షార్ట్ ఫిలిం వరకు వచ్చేపాటికి ఏమవుతుంది అంటే కామెడీ కానీ నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి కథ లవ్ స్టోరీ కానీ డిఫరెంట్గా ఉంటే ఓకే హిట్ అవుతుంది యూట్యూబ్లో. ఓకే దాన్ని ఎక్స్పెరిమెంటల్గా యూట్యూబ్లో మనం ప్రయత్నించాలి అంటే ప్రొడ్యూసర్తో కొద్దిగా లాస్ అవ్వచ్చు. ఓకే ఓకే ఎందుకంటే వన్స్ ఒక ప్రొడ్యూసర్ని మనం ఆయన పెట్టిన 20,000కి ఒక 10,000 వచ్చినా సంతోషపడతాడు. మరీ కావాలంటే నెక్స్ట్ డే ఇంకొక 1 మంత్ తర్వాతనే మళ్ళీ ఆయన వచ్చి పెడతాడు. ఓకే సో ఇలా చూసుకుంటే మాత్రం కామెడీ మీద నేను ఫోకస్ చేశాను. ఓకే మెల్లమెల్లగా కామెడీ చేస్తే మన డైరెక్టర్ అవ్వలేమని అర్థమైందా? క్లియర్గా అర్థమైంది. కామెడీ చేసుకుంటుంటే యూట్యూబ్లో అక్కడికే ఉంటాయి. అవును, మంచి యూట్యూబ్లో హిట్స్ ఉంటాయి, యూట్యూబ్లో బాగుంటుంది, అంత వ్యూస్ బాగుంటాయి, దాని తగ్గట్టు అమౌంట్స్ వస్తుంటాయి, రిటర్న్స్ ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఓకే యాక్టర్స్ కూడా చేసిన యాక్టర్స్ కి ప్లస్ అవుతుంది, ఎందుకంటే కామెడీలో తొందరగా వాళ్ళు యాక్టర్ గా వెళ్ళిపోవడానికి ప్లస్ ఉంటుంది. యాజ్ ఎ డైరెక్టర్ గా తీసుకుంటే టెక్నికల్ గా చూడాలి. ఓకే సో నీ స్కిల్ అప్పుడు మనం కథ అలా ఎంచుకోవాలి. సో అట్లా రావాలి అంటే మంచి ప్రొడ్యూసర్ అంత పెట్టాలి అంతా ఉంటుంది. యా కాబట్టి స్లోగా నేను మెల్లగా నా డైరెక్షన్ అంటే నా కొద్దిగా ఉన్న గొప్ప టాలెంట్ చిన్నదాన్ని నేను మెల్లగా బయట పెట్టుకుంటూ వస్తున్నాను. ఓకే యాక్చువల్లీ మీ మీద ఒక చిన్న టాక్ ఉంది బయట, ఏంటంటే మీరు ఏ షార్ట్ ఫిల్మ్ చేసినా కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న తీసుకొచ్చి పెడతారు, అంటే మీరు దాన్ని బేస్ ఆన్ బడ్జెట్ మీద లేకపోతే మీకు అలా ఇంట్రెస్టా లేకపోతే ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఆర్టిస్ట్ని పెట్టి చేయడం అనేది? సరే ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్ నా దగ్గర ఉంటే ఓకే ఆటోమేటిక్గా నా స్క్రిప్ట్కి ఖచ్చితంగా న్యాయం అయిపోతుంది, న్యాయం జరుగుతుంది. ఓకే సో నేను పోరాడుతూ ఉండేదే గొప్పగా డైరెక్టర్ అవ్వాలనే నా ఎయిమ్. వాళ్ళని తీసుకుంటే నేను ఎదుగుతా. ఓకే నేనే నాకే ఏమీ లేనప్పుడు ఇంకొకరిని తీసుకొచ్చి నేను ఏదో చేస్తానంటే పాపం వాళ్ళ టైం వేస్ట్. కరెక్ట్, నేను ఎదగలేను. వన్స్ నేను వెళ్ళిన తర్వాత తీసుకుంటా టాలెంట్ని. నీ నాకే ఒక పొజిషన్ అంటే ఏమీ లేదు. ఓకే నేనే జీరో. ఓకే ఇంకా అలాంటప్పుడు నేను కొత్త వాళ్ళని తీసుకొచ్చి పాపం వాళ్ళ టైం వేస్ట్ చేసి నేను పోక వాళ్ళు రాక ఇబ్బందులు పడేదానికంటే కరెక్ట్ ఫస్ట్ నేను రీచ్ అయితే ఓకే తర్వాత నేను ఖచ్చితంగా తీసుకెళ్లాలనేది నాకు ఉన్నాయి. కొంతమంది ఇప్పటికీ ఉన్నారు. మీరు దాదాపు ఫన్ బకెట్ లాంటిది మీరు ఫ్రైడే ఫన్ చేశారు, అంటే దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ క్యారెక్టర్స్ మహేష్ భట్టగర్ చేశారు. అవును సార్, కదా? అవును సార్. ఆయన మీద ఎందుకు ఎక్స్పోజ్ చేశారు అంటే అతను మీకు బాగా క్లోజ్ ఫ్రెండా
లేకపోతే ఎవరన్నా బడ్జెట్ పరంగా ఆయన మీరు పెట్టుకున్నారు? లేదు సార్, నేను ఫస్ట్ కామెడీ షార్ట్ ఫిలిం స్టార్ట్ చేసింది ఆయనతోనే, అంటే నేను స్టార్ట్ చేసింది. ఓకే. సో ఎలా అంటే ఒకరోజు ఐడియా రావడం, నేను ప్రొడ్యూసర్కి చెప్పడం, సో ఆయనకి నచ్చడం, ఆయన చాలా ఇంట్రెస్ట్ ఉండి ఆయన కొద్దిగా నేను ఒప్పియగలిగాను. ఓకే. దాని తర్వాత నేను మహేష్ని ఒప్పడానికి చాలా ట్రై చేశాను, అంటే కాంటాక్ట్ దొరకలేదు, ఫేస్బుక్లో ట్రై చేశాను. సో తర్వాత అటు ఇటు దొరికాను, దొరికిన వెంటనే నేను చెప్పా ఓకే ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుందని చెప్పిన వెంటనే తను యాక్సెప్ట్ చేశాడు, బాగుంది నేను వచ్చి చేస్తాను రణిత్ అని సరే అని చెప్పేసి స్టార్ట్ చేసాం. ఓకే. సో స్టార్ట్ చేసినప్పుడు ఒకటే 1 lakh వ్యూస్ వస్తే చాలు. ఓకే. అది నా షార్ట్ ఫిల్మ్ బాబు బంగారం అని ఉంటుంది. ఓకే. సో 1 lakh వ్యూస్ వస్తే చాలు అన్నది నా టార్గెట్. ఓకే. అంటే ఇప్పుడు సోషల్ మీడియా పరంగా మనం అదే ఆలోచిస్తాం కదా, మనకి ఎన్ని వ్యూస్ వస్తాయి అనేది మెయిన్ ఇంపార్టెంట్. అవును, 1 lakh వ్యూస్ వస్తే చాలు అనేది నా ఎయిమ్. ఓకే. అప్పుడు మహేష్ విట్ట ఆల్రెడీ బాబు బీటెక్ అని ఇంకొక సిరీస్ చేస్తుంది. ఓకే. సో ఆ వెబ్ సిరీస్ లాగా అది ఆల్రెడీ హిట్. ఓకే. ఆల్రెడీ ఒక ఎపిసోడ్ రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ ఉంది, అది ఒక్కొక్కటి 10 lakhs అంటే 1 million 2 million దాకా వెళ్తాం అప్పటికే. ఓకే. కరెక్ట్ సెకండ్ ఎపిసోడ్ అదే డేట్కే నేను బాబు బంగారం అని రిలీజ్ చేశాను. ఓకే. నాకు కొంచెం ప్రెషర్స్ స్టార్ట్ అయినాయి. ఓకే. అంటే మంచిగానే. అవునండి. ఎట్లా అంటే మహేష్ విట్ట కాల్ చేసి ఆల్రెడీ హిట్ అయింది అది, దాన్ని పోగొట్టి పోటీగా మంది పెడితే మంది ఏమన్నా అవుతుందేమో, నువ్వు ఆలోచించినావా, నువ్వు తొందర పడినట్లున్నావు, 4 రోజులు ఆగి రిలీజ్ చేయాల్సిందే అని. ఓకే. లేదు లేదు మహేష్, ఇది ఖచ్చితంగా రీచ్ అవుతుంది, నాకు నమ్మకం ఉంది అని నేను మహేష్ కూడా కొద్దిగా బాగో సార్ నాతో ఫస్ట్ టైం చేసినప్పటికే నమ్మకం నాపై. సో ఏమో ఇంకా నీ ఇష్టం, నేనైతే ఏం చేయలేను అన్నట్టున్నారు. ప్రొడ్యూసర్ గారు కూడా సేమ్ అదే, అసలు మనం ఎందుకో రిలీజ్ చేసినావు నువ్వు, వస్తుందో రాదో. నేను ధైర్యంగా రిలీజ్ చేశాను. నాది 10,000 15,000 వ్యూస్ లోనే ఆల్మోస్ట్ అది 6 lakhs 7 lakhs వెళ్ళిపోతాను. ఓకే. సో వెళ్ళిపోయింది, నేను ఇంకా 15,000 ఇంకా హోప్స్ పోయినాయి. ఓకే. సరే ఆలోచన చేసిన, సరే వ్యూస్ కాదు మన కంటెంట్ ఎవరు చూపించినా నవ్వుకుంటున్నారు, ఆ సినిమా మీద హ్యాపీనెస్ చాలా ఉంది, కానీ వ్యూస్ పరంగా కొద్దిగా డిసప్పాయింట్ అయ్యి అంటే ఏంది ఇది అని సడన్ గా ఒక 2 days తర్వాత చూసుకుంటే ఫోన్ చేశాడు మహేష్, యూట్యూబ్ లో చూసినావా ఏమి అని ఓపెన్ చేస్తే నాది 6 lakhs వెళ్ళిపోయింది. వావ్ గ్రేట్. నాకు అర్థం కాలేదు ఏంది మెల్లగా, అది ఏదైతే ఇంకొక షార్ట్ ఫిల్మ్ అది మెల్లమెల్లగా వెళ్తా ఉంది, ఆటోమేటిక్ గా ఇప్పుడు అది యూట్యూబ్ లో నియర్లీ 7 million ఉంది. మై గుడ్నెస్. 70 lakhs రియల్లీ గ్రేట్ కదా. యా. ఓకే. యా. సో అది 2016 బెస్ట్ షార్ట్ ఫిల్మ్. ఓకే. బెస్ట్ కామెడీ షార్ట్ ఫిల్మ్. యా. ఓకే. ఇలా ఎన్ని చేశారు మీరు మహేష్? సో ఆల్మోస్ట్ మహేష్ విట్టతో నేను 45 దాకా చేశాను. ఓకే. ఓకే. 45 షార్ట్ ఫిల్మ్స్ మహేష్ విట్టతోనే. ఓకే. ఓకే. చేసింది అంటే సిరీస్లు కూడా కలుపుకో. ఓకే. అంటే సిరీస్ ఎపిసోడ్స్ కూడా కలుపు. ఓకే. కలిపి ఎన్ని చేశారు? చేశాను, చాలా చేశాం, మంచిగా మా ఇద్దరు ర్యాపో బాగా హిట్. ఓకే. సో సో ఆఫ్టర్ బిగ్ బాస్ మీరు చేయలేదు అనుకుంటారు కదా ఆయనతో? దానికి ముందు కూడా చేయలేదు సార్ నేను, అంటే బిగ్ బాస్ కి వెళ్ళక 1 year 6 months ముందు కూడా చేయలేదు. ఇప్పుడు డేట్స్ అడిగితే మీరు ఇస్తారు ఆయన? ఆయన మీకు ఆయన ర్యాపో ఇప్పటికీ ఉందా? అలాగే అంటే ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ కడితే ఖచ్చితంగా ఇవ్వరు. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ అతను సినిమాలకు వెళ్ళిపోయాడు. ఓకే. నన్ను కూడా నువ్వు ఫస్ట్ ఇది ఆపి సినిమాలకు వచ్చే చూడు అనే సజెషన్స్ ఇస్తున్నాడు. ఓకే. కానీ మనకు ఇంకా అది రావాలి నేర్చుకుంటా. సో నైస్. నెక్స్ట్ ఓకే మహేష్ విట్ట గురించి అలా పక్కన పెడదాం. సో ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి, అంటే ఫ్యూచర్ మేము మీతో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఏ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే ప్రస్తుతం ఏమున్నాయి ప్రాజెక్ట్స్? సో ఇప్పుడైతే బిఫోర్ లాక్డౌన్ మనము మళ్ళీ పని ఒకటి డెమో ఫిలిం స్టార్ట్ చేసాం సార్. సో అది ఆల్మోస్ట్ లైక్ మన ప్రొడ్యూసర్ వచ్చేసి ఆయన ఆస్ట్రేలియాలో ఉంటారు, అంటే అనంతపురే సార్. ఓకే. సో ఆయన ఇక్కడే మన అనంతపూర్లో ఇడ్లీ అండ్ మోర్ రెస్టారెంట్. ఓకే. వాళ్ళకి సో సార్కి ఒకసారి నేను కారులో వెళ్తూ స్టోరీ చెప్పా. ఓ నైస్. సో అది కూడా ఖచ్చితంగా చేయరని చెప్పాను. ఓకే. అంటే ప్రొడ్యూసర్ లాగా చెప్పలా, నార్మల్ ఫ్రెండ్స్గా అట్లా ఏదో షేర్ చేశాను. నాకు హోప్స్ లేవు, ఎందుకంటే ఒక షార్ట్ ఫిల్మ్కి 5-6 lakhs పెట్టడం అనేది ఇంపాసిబుల్. కరెక్ట్. ఎవరు పెట్టరు. ఓకే. కానీ నేను చెప్పిన తర్వాత మెల్లగా ఆలోచించారు. సో దానికి ముందు నాకు అనంతపూర్లో కమలేష్ అని అన్న మంచి సపోర్ట్ చేశాడు, అంటే నాకు పరిచయం అయి ఉండేదే ప్రొడ్యూసర్ కమలేష్ అన్నది. ఓకే. ఓకే. సో ఆ కమలేష్ అన్న తీసుకెళ్లి ఒకరోజు యాడ్ ఫిలిం చేయాలని తీసుకెళ్ళారు. సో అక్కడ యాడ్ ఫిలిం చేసినప్పుడు ఆయన ఇంప్రెస్ అయ్యి ఒక కార్ యాడ్ ఫిలిం చేశారు. ఓకే. వాషింగ్ కార్ వాష్, కార్ వాష్ యాడ్ చేసాము. చాలా ఇంప్రెసివ్ గా ఉంది. యా. అంటే ఆయన ఇంప్రెస్ అయ్యారు. యా. మెల్లగా నాకు ఏదైనా ఉంటే చెప్పు అని స్టార్ట్ చేశారు, నేను చెప్పా. ఓకే. సో వెళ్ళేటప్పుడు చెప్పాను, తర్వాత నెక్స్ట్ డేకి
70,000 తీసుకొని వచ్చాడు. ఓకే కార్లో కూర్చొని. ఓకే ఎంత అవుతుంది మనం స్టార్ట్ చేయాలా అది అన్న. నేను 3.5 lakhs 3 దాకా 3 అట్లా అయితే ఓకే సరే నా అయితే ఇదిగో 70,000 ఉంది ప్రస్తుతానికి. కాదు సరే అడ్వాన్స్ 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 70,000 ఇచ్చి నువ్వు స్టార్ట్ చేయి, మనం దీన్ని వర్కౌట్ చేద్దాం మంచి ప్రాజెక్ట్. ఓకే ఓకే ఇంకా నాకు అసలు అర్థం కాలేదు నిజమా కదా. సో ఆ తర్వాత నాకు ఇంకా స్టార్ట్ చేశాను, ఇంకా కంప్లీట్లీ మలుపు స్టార్ట్ చేశాను లాక్డౌన్ ముందు. అది ఆల్మోస్ట్ మనం అనుకున్న 3 lakhs 3.5 అంటే అది కాస్త డబుల్ అయిపోయింది. 6 డబుల్ అయిపోయింది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, పెట్టుకుంటూ వెళ్ళారు. ఓకే సో దేనికంటే క్వాలిటీ అలానే తీసుకొచ్చారు. ఐ నో దట్ నేనే కాదు సార్, ప్రొడ్యూసర్ కూడా ఆయన కూడా అవరా. ఇప్పుడు ఎవరు టీమ్ లో అయినా పోతుంది. ఓకే మెయిన్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఓకే ఆయన కాంప్రమైజ్ అయినా నేనేం చెప్పకూడదు. నేను కాంప్రమైజ్ అయినా ఓకే ఆయన ఇచ్చిన దానికి, ఆయన ఎంత ఇచ్చినా నేను కాంప్రమైజ్ అయితే ఇచ్చినా వేస్ట్ అయిపోతుంది. ఓకే ఒక చిన్న డౌట్ అండి, యాక్చువల్గా ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలంటేనే అనంతపురం లాంటి ఇలాంటి జిల్లాలో కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఓన్గా పెట్టుకొని చేసుకోవడం, కెమెరా ఒకరు పెట్టుకోవడం, ఇలా ఇలా చాలా వరకు షార్ట్ ఫిల్మ్ జరుగుతుంది. మీకు ప్రతి షార్ట్ ఫిల్మ్కి ఒక ప్రొడ్యూసర్ ఎలా దొరుకుతారు? సో అంటే వాట్ ఇస్ ద ఆ కిటికీ ఏదో మా వాళ్ళకి కూడా చెప్తే చెప్తే బాగుంటుంది. చాలా ఇంపార్టెంట్. యా సో ఏంటంటే నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు మా మదర్ కమ్మలు తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టా. ఓకే సో ఫస్ట్ థింగ్ అంటే డబ్బులు లేవా అంటే అవునులేండి ఇయర్ ఇంట్లో ఒకరొకరు ఉంటారు. యా సో మా నాన్న అవసరమా షార్ట్ ఫిల్మ్ డబ్బులు ఎందుకు ఇవ్వాలా అని అడగలేము. మా అమ్మ దొంగగా తీసుకొచ్చి ఆ కమ్మలు ఇస్తే నేను వెళ్ళి పెట్టేసి దాంతో నేను షార్ట్ ఫిల్మ్ చేశాను. ఎందుకంటే నాకు ధైర్యం. అవును ఏదైనా సాధిస్తారు ఫస్ట్ నా నేను ఇన్వెస్ట్ చేసుకొని నువ్వు ఖచ్చితంగా నువ్వు ప్రూవ్ చేసుకోగలుగుతావు, నువ్వు ఖచ్చితంగా దీని వల్ల నీకు ఉపయోగం ఉంటుంది అంటే నీకు ఉన్నది అమ్ముకునేనా చెయ్యి. ఓకే నీకు ఖచ్చితంగా నమ్మకం ఉండాలి అంతే, లేదంటే దాని జోలికి పోయి. ఆ నమ్మకంతో నేను మా మదర్ దగ్గర నుంచి తీసుకెళ్ళి పెట్టి చేశాను. ఓకే డన్ డన్. దాని ద్వారా వచ్చిన ఆఫర్లు ఓకే, దాని తర్వాత వచ్చినవన్నీ ప్రొడ్యూసర్స్ అంటే ఎట్లంటే ఒక్కసారి ప్రొడ్యూసర్ దొరికాడు, అదే బాబు బంగారం. ఓకే ఓకే బాబు బంగారం. సో అది చాలా హిట్ అయ్యేసరికి ఆయనే నాతో రెండు మూవీ చేస్తారు. మొత్తం ఫ్రైడే ఫన్ అంతా ఆయన పెట్టిండు ప్రొడ్యూసర్. ఓకే ఓకే ఆయన కంప్లీట్ రిటర్న్స్ రావడం ఓకే, అవి చూసి ఇంకొక ప్రొడ్యూసర్ ఓకే, ఆయనకు రిటర్న్స్ రావడం ఓకే, ఇంకా నా చేతి నుంచి పోలే. ఓకే అంతా వాళ్ళు పెట్టింది వాళ్ళకి వచ్చింది అంతే, వాళ్ళు పెడుతుంది. ఎవరైనా లాస్ అయ్యారా అంటే మీ పెట్టి ఎందుకు ఇంత అమౌంట్ పెట్టి నేను వేస్ట్ అయిపోయింది, ప్రణీత్ నమ్మి పెట్టానని ఎవరన్నా ఫీల్ అయ్యారా? లేదు సార్, ఇప్పుడు దాకా నా ప్రొడ్యూసర్స్ అట్లా పెట్టి పోయింది అంటే వేస్ట్ అయిపోయింది అనుకోలేదు. కానీ ఓకే కొన్ని దాంట్లకి అనుకున్న రీచ్ అన్ని అనుకున్నట్టుగా జరగదు, యాజ్ యూజువల్ గా ఏది జరగదు. ఓకే అంతేగాని ఆల్మోస్ట్ నా ప్రొడ్యూసర్స్ అంతా హ్యాపీ. ఓకే ఇప్పుడు కూడా మళ్ళీ షార్ట్ ఫిల్మ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు నాకు. ఓకే ఓకే షార్ట్ ఫిల్మ్స్ వరకు ఓకే. కానీ నేను చెప్పాను కదా మలుపు లాంటి డెమో ఫిల్మ్ చేసుకున్నాను. ఓకే సో మరీ నేను బ్యాక్ వెళ్తే ఇంకా మరీ మొదటి నుంచి అవుతుంది. దీన్ని బట్టి చూస్తే మీ సర్కిల్ ఒకటి నుంచి ఒకటి నుంచి సర్కిల్ పెరుగుతూనే ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ చేసిన వాళ్ళని మళ్ళీ సెకండ్ చేసిన వాళ్ళతో ర్యాపు అలాగే ఉంటుందా, లేకపోతే కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత పాత వాళ్ళని? అంటే ప్రొడ్యూసర్స్ యాక్టర్స్ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుతున్నాను సార్. ప్రొడ్యూసర్స్ ఎట్లా అంటే నేను అనుకున్న కథకి బడ్జెట్ ఎవరు పెట్టినా నాకు ప్రొడ్యూసర్. మీకు మీ సబ్జెక్ట్కి బడ్జెట్ పెట్టేవాళ్ళు కావాలంతే. నా సబ్జెక్ట్కి ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉంటే ఓకే, మనం ఎవరితోనైనా చేస్తాం. ఓకే అట్ ద సేమ్ టైం కొన్ని ఉంటాయి. ఓకే కొంతమంది అంటే నేను ఇప్పుడు దాకా చేసిన ప్రొడ్యూసర్స్ అందరూ ఫుల్ కంఫర్టబుల్, కంఫర్ట్గా ఉన్నారు. ఎందుకంటే అందరూ NRIs ఎక్కువ మంది ఉన్నారు. ఓకే ఓకే సో వాళ్ళది ఏంటంటే పెట్టేశాం, నీ ఇష్టం ప్రణీత్, మనకు కావాల్సిందే ఇది హ్యాపీ. ఇందా నేను అడిగింది మీకు సమాధానం చెప్పలా. ఏం ఎలా పడతారండి ఇలాంటి ప్రొడ్యూసర్స్? అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ నువ్వు హిట్ అయితే ఓకే వాళ్ళు కంటిన్యూ అవుతారు, కొత్త ప్రొడ్యూసర్ ఎలా వస్తాడు అది మాకు తెలుసుకోవాలి. కొత్తది ఎలా వస్తారంటే ఆటోమేటిక్గా మంచి, ఇప్పుడు ఎట్లుందంటే నేను ఇన్ని ఇంతకు ముందు ఉన్నప్పుడు సోషల్ మీడియాలో మనం రిలీజ్ చేసిన తర్వాత ఫేస్బుక్ కానీ లేకపోతే ఇన్స్టాలో కానీ ఇంకోటి కానీ లేకపోతే యూట్యూబ్లో వీడియో చూసిన తర్వాత కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవుతుంది నాకు. అట్లా ఈయన మెయిన్ ఇంపార్టెంట్ అండి. ప్లస్ నాకు ఆల్మోస్ట్ నా ప్రొడ్యూసర్స్ అందరూ నేనేం తెచ్చుకున్నది కాదు, నాకు కంప్లీట్లీ చక్రి అనే అనంతపురం నుంచి ఇంకొక అబ్బాయి చక్రి అన్న. ఓకే సో చక్రి నాకు చాలా సపోర్ట్. ఓకే కంప్లీట్ ఈ ప్రొడ్యూసర్స్ అందరూ మాకు తప్ప ఇంకొంత కొన్ని ప్రొడ్యూసర్స్ ఒకరు ఇద్దరు తప్ప మిగతా అంతా నాకు చక్రి దగ్గర నుంచి వచ్చిన. ఎందుకంటే చక్రిని అడగడం, చక్రి నావి సజెస్ట్ చేయడం, వాళ్ళకి అవి నచ్చడం ఓకే రైట్ అని చెప్పి నా కాంటాక్ట్ తీసుకుని చక్రి చేసేసుకో ప్రణీత్ నేను చేసుకోవడం. ఓకే సో మొత్తం నాకు సపోర్ట్ అంతా బ్యాక్ బోన్ ప్రొడ్యూసర్స్ వరకు అయితే కంప్లీట్ చక్రి. ఓకే
సో ఫస్ట్ థింగ్ చక్రీకి అయినా నేను నచ్చాలి అంటే నేను ఒకటి చేశారు ఆయనతో మీరు చక్రీ తేదీ జ్ఞాపకం ఫస్ట్ నేను మాహి అని ఒకటి చేశా ఓకే దాంట్లో రామ్ ప్రసాద్ ఆటు రామ్ ప్రసాద్ చేసాం అనంతపురం చేసాం పర్లేదు సార్ బాగుంది ఎన్ని చేశారు మీరు రెండు చేశాను ఓకే దాని తర్వాత జ్ఞాపకం అని ఒకటి చేశా సో నేను చేసిన రెండు చక్రికి కూడా బాగా హిట్ వచ్చాయి చక్రికి జ్ఞాపకం మంచి హిట్ ఇచ్చా సో దాని ద్వారా చక్రి కూడా మంచి ప్రాజెక్ట్స్ చేసుకోవడం నాకు కూడా జ్ఞాపకం వల్లనే మరి ప్రాజెక్ట్స్ వచ్చాయి జ్ఞాపకం నా లాస్ట్ షార్ట్ ఫిల్మ్ ఫ్రెండ్స్ అయ్యారు అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏ హీరో అయినా మీమూలంగా ఎదిగారని ఎవరన్నా చెప్తారా అంటే యాక్చువల్ చాలామంది అనుకుంటుంటారు కదా నేను ఒక హీరోని ఒక హీరోయిన్ని నా షార్ట్ ఫిల్మ్స్ మూలంగా నా ప్రపోజ్ మూలంగా వాళ్ళు హిట్ అయ్యారనేది ఉంటుంది మీ ద్వారా ఎవరైనా వచ్చారా అంటే ఇప్పుడు నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి ఎవరినన్నా తెచ్చి వాళ్ళకి మంచిగా సినిమా రేంజ్లో కొట్టడం అంటే ఎవరికి అవ్వలేదు ఓకే అట్లా సినిమాలు ఎవరు కొట్టలేదు కానీ మహేష్ విట్ట ఆల్రెడీ బయట చేస్తున్నాడు బట్ నాకు మహేష్ విట్ట కానీ నేను కానీ ఎప్పుడు అనుకునేది ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్లో మేము బాగా మేము చేసుకునే మంచి ర్యాప్ ఉంది ఓకే దీని వల్ల కొంచెం ప్లస్ అవుతాయనే ఉంటాయి వాట్ అవర్ ఝాన్సీ రాథోడ్ ఝాన్సీ రాథోడ్ ఎక్కువ వాడుతుంటారు కదా నా షార్ట్ ఫిలిమ్స్లో ఝాన్సీ కూడా మంచి చేసింది అంటే నేను చేసిన అన్నిట్లోనూ ఝాన్సీ కూడా ఓకే ఎందుకు అంటే సో షార్ట్ ఫిలిమ్స్లో మనకి కష్టాలు వచ్చేది రెండే రెండు చోట్ల ఓకే ఒకటి మనం బడ్జెట్ దగ్గర రెండోది అమ్మాయి దగ్గర ఓకే ఇక్కడ ఏంది అంటే మనకి బడ్జెట్ ఉంది ఓకే కొత్త అమ్మాయితో పోతే వాళ్ళు ఆల్రెడీ కొంతమంది అమ్మాయిలు నేను ఆల్రెడీ పెద్ద యాక్టర్ అని ఫీలింగ్స్లో ఉన్నా ఉంటారు ఓకే కొంతమంది డిపెండ్స్ అవునండి కొంతమంది డౌన్ టు అర్త్ ఉంటారు అంటే ఇంకా ఏదైనా ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా లైక్ గాయత్రి గుప్తా ఓకే అమ్మ ఇప్పుడు మేము మలుపులో లీడ్ చేసింది గాయత్రి గుప్తా గారు ఓకే గాయత్రి గుప్తా గారు ఆమె ఎట్లా అంటే మనం చూసింది వేరు ఆమె వేరు కంప్లీట్లీ ఎంత మంచిదంటే అంత మంచిది నేను ఇప్పటిదాకా మళ్ళీ ఝాన్సీ తర్వాత మంచిగా ఒక యాక్టర్ ఓకే తనే ఎందుకంటే మనకు కంఫర్ట్ మనం ఎండలో చేసినా నైట్ అంతా మేల్కొని షూట్ చేసినా కంఫర్ట్ మన పని చేసుకొని ఇస్తారు మన వరకు కంఫర్ట్ కంఫర్టే చాలు ఓకే ఓకే మనం ఎప్పుడు షార్ట్ రెడీ అన్నా కానీ పాపం రావడం చేసుకోవడం పక్కకి వెళ్ళి కూర్చోవడం మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు బాగా సపోర్ట్ చేస్తారు అంటే ఒక ఆర్టిస్ట్ అన్నవాడు డైరెక్టర్కి సరెండర్ అయిపోతే మీరు ఎలా కావాలో అలా యాక్ట్ చేసుకుంటారు అందుకనే నేను ఎక్కువ ఛాన్సీని ఎందుకు తీసుకున్నానంటే కంఫర్ట్ ఎందుకంటే తను ఎక్కడైనా ఎండ ఉన్నా ఎందుకంటే మనం చేస్తేనే షార్ట్ ఫిల్మ్ అవునండి పెద్ద సినిమా లాగా మన క్యారవాన్ లో ఉండవు అవును పిలిస్తేనే అసిస్టెంట్ ఉండరు జ్యూసులు తెచ్చారు ఓకే మనమే కొన్నిసార్లు మనమే వరిగెత్తాలి మనమే ఇక్కడ ఇక్కడ షూట్ అయిపోతేనే మనమే ఫుడ్ తెచ్చుకొని మనమే కూర్చొని మనమే తిని మళ్ళీ సో ఇట్లా ఉన్నప్పుడు మనకి కంఫర్ట్ ఉంటే మైండ్ అంతా షార్ట్ ఫిల్మ్ మీద ఉంటుంది ఓకే అయ్యో తను ఫీల్ అవుతుంది అయ్యో తనకు 1 o'clock తినాలంట బాగా ఉంది ఎట్లా ఇది ఆపేస్తే అట్లా ఉన్నాయనుకో మనం కష్టమవుతుంది కష్టమవుతుంది సో అందుకని నేను తనని తీసుకోవాల్సి వచ్చింది నాకేంటంటే మెయిన్ క్యారెక్టర్ కావాలంటే ఓకే ఝాన్సీనా ఇంకొకరు ఇంకొకరు కాదు ఓకే ఆ క్యారెక్టర్ సెట్ అవుతున్నారు అంతే మన కంఫర్ట్ ఒక చిన్న గేమ్ అండి యాక్చువల్లీ మీకు మంచి ప్రొడ్యూసర్ వచ్చాడు ప్రొడ్యూసర్ వచ్చిన తర్వాత మీరు ఏ హీరోని పెట్టి మూవీ చేద్దామని అనుకుంటారు అంటే అది కూడా డిపెండ్స్ ఆన్ బడ్జెట్ కదండి మీకు మైండ్లో ఒక హీరోతో చేయాలనేది ప్యాషన్ అనేది ఉంటుంది కదా మీరు ఏ హీరోని సెలెక్ట్ చేసుకో మంచి బడ్జెట్ వచ్చింది మీకు ఎవరితో చేస్తే మీరు ఎవరికి చాయిస్ నాకైతే అంటే ఒకవేళ అవకాశం వస్తే ఒకవేళ పెద్ద గేమ్ అన్నది ఒకవేళ నాకు మంచి పెద్ద అవకాశం వచ్చి వాళ్ళ అంటే ఇంకా అద్భుతాలు అయ్యి ఏదైనా అవకాశం వస్తే నాకైతే కంప్లీట్లీ జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయాలి చాలా ఇష్టం అండి గ్రేట్ ఎందుకంటే నాకు ఒకసారి డ్రీమ్ వచ్చింది అనమాట నేను చేస్తున్నట్టు ఆయనతో మీరు డైరెక్షన్ చిన్న డ్రీమ్ అంతే వచ్చింది బట్ నేను కంప్లీట్లీ చూస్తాం మేము కూడా నేను కంప్లీట్లీ మహేష్ బాబు ఫ్యాన్ అనమాట అంటే నాకు అందరూ సినిమాలు చూస్తాను బట్ నాకు కొంచెం పర్సనలీ కొద్దిగా మహేష్ బాబు ఎక్కువ సినిమాలు చూస్తాను అంటే అన్ని ఖచ్చితంగా చూస్తాను నైస్ సో అట్లా నాకు ఒకసారి డ్రీమ్ రావడంతో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నట్టుగా వచ్చిన పక్కన ఉండడం అది ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ నాకు కొరియోగ్రఫీ చాలా ఇష్టం ఉన్నాను కదా ఓకే ఆ బేస్ అని చూసి ఆయన మంచిగా నేను ఒకవేళ సినిమా తీస్తే ఆయనతో సినిమా తీస్తే ఒక ప్లస్ ఏమైతుందంటే అట్లీస్ట్ నా సినిమాలో ఒక్క సాంగ్ కి నేనే కొరియోగ్రఫీ చేయగలుగుతా అది నా కొరి తీరుతుంది కరెక్ట్ కరెక్ట్ అంటే అంత పెద్ద స్టార్ కి నేను సినిమా చేయడమే కాకుండా కొరియోగ్రఫీ కూడా చేసుకోగలుగుతాను కదా ఓకే అట్లా నాకు ఒక డ్రీమ్ అంతే ఓకే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళకి సినిమా చేసే వాళ్ళకి ఏమీ తేడా ఉంది అంటే పోనీ మీ సజెషన్ ఏం చేస్తారు అంటే షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళకి సినిమాకు వెళ్ళమని సజెస్ట్ చేస్తారా అంటే సినిమాలు తీసిన వాళ్ళు మంచి షార్ట్ ఫిల్మ్ కూడా చేయండి అని చెప్తారు రెండిట్లో సజెషన్ ఏమి ఇస్తారు
సార్ ప్రతి షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళు గోల్ సినిమా తీయాలి. అవును, ప్రతి సినిమా చేసేవాళ్ళ గోల్ మంచి హిట్ ఇవ్వాలని. ఓకే, కాబట్టి ఎవరు బిజీలో నా ఉద్దేశం షార్ట్ ఫిల్మ్ అంటే మీ దృష్టిలో ఏముందని కనుక్కోవడం కోసం అడిగా. షార్ట్ ఫిల్మ్ అనేది మీకు ఎలా యూజ్ అయిందా, లేదంటే లేదు సినిమానే మెయిన్, ఈ షార్ట్ ఫిల్మ్స్తో జరిగేది ఏముందని అనుకుంటారా? 100% షార్ట్ ఫిల్మ్ చాలా యూజ్ సార్. మనం షార్ట్ ఫిల్మ్ అనేది ఒక షార్ట్ ఫిల్మా ఫిల్మా వీడియోనా ఒక డాక్యుమెంటరీ అనేది పక్కన పెడితే దాంట్లో టాలెంట్ బట్టే నీకు ఆఫర్స్ వస్తాయి. కాబట్టి నీ దగ్గర వీడియోస్ అంటే మనం షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నాం, మన రేంజ్లో మన బడ్జెట్లో మన చిన్న చిన్నగా మన టాలెంట్ చూసుకోవడానికి షార్ట్ ఫిల్మ్ దీని బేస్ చేసుకుని మనం సినిమా కొడతాం తప్ప. కాబట్టి ఊరికనే కూడా చాలా పర్ఫెక్ట్ గా చేసుకోవాలంటే చేసుకోవాలి. ఓకే, షార్ట్ ఫిల్మ్లో నేను సజెస్ట్ చేసేది ఒక్కటే సార్, 10,000 20,000 పెట్టి 10 తీసేదానికంటే, ఓకే ఓపెన్గా చెప్పాలంటే, ఓకే ఒక సెల్ ఫోన్ తీసుకొని ఓకే నీ ఫ్రెండ్స్నే పెట్టి బడ్జెట్ లేనప్పుడు, ఓకే అందరికీ నాలాగా ఉంటుంది బడ్జెట్ లో సాయం తెలియదు, కొంతమందికి ఇంకా ఎక్కువ బడ్జెట్ వచ్చి సినిమాలకు వెళ్ళిపోయింది, అవన్నీ పెడితే ఏ బడ్జెట్ లేదనుకుందాం, ఒక 5 షార్ట్ ఫిల్మ్స్ కానీ 10 షార్ట్ ఫిల్మ్స్ కానీ సెల్ ఫోన్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్నే పెట్టి చేసుకొని ఎడిట్ చేసుకొని యూట్యూబ్లో కాపీరైట్ ఏదో మ్యూజిక్ వేసుకొని ఎక్కడ రిలీజ్ చేయకుండా తప్పుల్ని చూసుకొని ఓకే ప్రాక్టీస్ అయిన తర్వాత ఓకే 10,000 20,000 పెట్టి 10 తీసేదానికంటే అంతా కలిపి 1,00,000 రూపాయలు పెట్టి ఓకే 5 నుంచి 10 నిమిషాల మధ్యలో ఒక మంచి షార్ట్ ఫిల్మ్ను తీయగలిగితే, అంటే కెమెరా దగ్గర నుంచి మ్యూజిక్ దగ్గర నుంచి డబ్బు టోటల్గా సినిమాటిక్గా నువ్వు చేయగలిగితే కంపల్సరీ సినిమాకి లోపలికి వెళ్ళడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సో గుడ్, చాలా బాగా చెప్పారండి వ్యూవర్స్కి. నిజంగా ఎవ్రీ షార్ట్ ఫిల్మ్ చేసే ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా నిజంగా తెలుసుకోవాల్సిన ఒక మంచి విషయం అన్నమాట. సో మీరు తీసిన డెమోలు చూసి మీకు ఏదైనా పెద్ద బ్యానర్లు ఏమన్నా అవకాశాలు వచ్చాయి, అంటే ఎవరన్నా మాట్లాడారా, టాక్స్ ఏమన్నా? అవును సార్, అంటే నా జ్ఞాపకం చూసి సార్ ఇట్లా తమ్మారెడ్డి బ్రదర్స్ గారు మాకు పిలిచారు. ఓకే, సో నేను అంటే నేను వెళ్ళలేదు, అంటే నేను అనంతపూర్లో ఉన్నాను, చక్రి వెళ్ళారు. ఓకే, సో మంచి మంచిగా ఉంది, చాలా బాగా వచ్చింది, కాంప్లిమెంట్ ఇచ్చారంట. ఓకే, సో అది చాలా పెద్ద ఇది మాకు, ఎందుకంటే చాలా మంచిగా అనిపించింది. దాని తర్వాత నాకు మంచి ఆఫర్ అంటే తమాడా మీడియాలో ఒక సిరీస్ కోసం డైరెక్ట్ చేయడం ఏదైనా కంటెంట్ ఉంటే చెప్పమన్నారు. ఓకే, బట్ నేను ఆలోచించింది ఏంటంటే అక్కడే ఉండిపోతుంది కాబట్టి నేను కొద్దిగా ఏ ఛానల్కి వెళ్ళి ఉండకుండా నా ఓన్గా నేను డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఓకే ఓకే, సో అదే నాకు తెలిసి మలుపు వచ్చిన తర్వాత ఓకే మేబీ. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి మీది? ఇప్పుడు మలుపు తీస్తామన్నారు, నెక్స్ట్ ప్రాజెక్ట్ మూవీ ప్లాన్ చేస్తున్నారు? అంతే సార్, అంటే మూవీ అని కాదు, ఓటీటీలో అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ చేయాలి సార్, అంటే నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్లో కానీ మంచి సిరీస్ చేయాలనేది ఉంది. ఓకే, లేదా G5 కానీ ఉన్నాయి కదా మన, ఓటీటీ చాలా ఉన్నాయి. ఓకే, మాగా తెలిసిందంటే అమెజాన్ ప్రైమ్ అందరికీ తెలిసింది, ఆహా కానీ వీటిలో మంచి ఓకే సిరీస్ చేసినా ఐమ్ వెరీ హ్యాపీ. ఓకే, ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ నుంచి అక్కడికి వెళ్ళాలి. ఓకే, సో అక్కడ నుంచి మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా సినిమా దగ్గర. మేము కూడా ఆలోచిస్తాం, మీరు కూడా ఒక మంచి సినిమా తీసి ఆస్కార్ అవార్డు తీసుకుంటే మేము చూడాలన్న కోరిక కూడా మాకు ఉంటుంది. అంటే ఏ డైరెక్టర్ కన్నా కూడా ఒక అలాంటి అవార్డు తీసుకున్నప్పుడు మనం చేసిన కష్టం ఏంటనేది అక్కడ ఫలితం కనిపిస్తుంటుంది. మాకు కూడా మీతో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు మీరు ఈరోజు మా ఇంటర్వ్యూకి వచ్చారు రీల్స్ విత్ రమేష్తో, మీరు మా ప్రేక్షకులు కావచ్చు అప్కమింగ్ డైరెక్టర్స్ కావచ్చు, మీది చేద్దాం అమూల్యమైన సజెషన్ చెప్పండి. ఇందాక నేను మంచి సజెషన్ ఇచ్చేసి ఇంకా ఏమన్నా చెప్తారని. యాక్చువల్లీ మంచి అంటే ఒక ఫిలిం మేకర్ షార్ట్ ఫిల్మ్ చేసే ప్రతి ఒక్కరికి ఒకటే సజెషన్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ నేను ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క దానికి 10,000 20,000 ఆడితే చీడ తెచ్చి కొంతమంది తెచ్చుకుంటారు, ఇప్పుడు నేను అలాగ అప్పు చేసి తెచ్చుకుంటారు, ఇంకోరు ప్రొడ్యూసర్ దొరుకుతారు, ఇంకోరు ఇంకోటి అంతా తెచ్చి 10 20 తీసి ఏం ప్రయోజనం లేకోకుండా ఉండేదానికంటే, ఓకే ఫస్ట్ నీకు నువ్వు సెల్ఫ్ నువ్వు డిజైన్ చేసేసుకొని ఓకే ఒక్కటే కొత్తే చేస్తాను, ఒక్కటే సార్, నేనన్నీ ఇన్ని చేసిన. ఓకే, ముందు తీసుకున్న డైరెక్టర్లు అందరూ ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ హనురావుపురి గారు కావచ్చు కానీ లేకపోతే మన తరుణ్ భాస్కర్ కానీ సార్ వీళ్ళందరూ ఏంది అంటే ఒక్కటి రెండు షార్ట్ ఫిల్మ్లకే సినిమాలకి వెళ్ళి సినిమాలకు వచ్చారు. నేను ఇన్ని తీసి ప్రయోజనం లేదు. ఓకే, వాళ్ళు తీసి వెళ్ళిపోయినారు అంటే అప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎందుకు వెళ్ళారు, మనం ఎందుకు వెళ్ళట్లేదు. ఓకే, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు ఒక్కటే దాంతో కొట్టినారు అంటే క్వాలిటీ కానీ ఏదైనా కానీ. ఓకే, మనం వెయిట్ చేస్తా అంటే పెట్టుకుంటూ పోతున్నాం అంటే ఉపయోగం లేని ఎన్ని తీసినా వేస్ట్ అని అప్పుడు అర్థం. ఓకే, అందుకనే మలుపు అనేది చాలా ఉపయోగమైన సబ్జెక్ట్. ఓకే ఓకే, డన్. మీ దగ్గర ఇప్పుడు ఎవరు కొత్త డైరెక్టర్ వచ్చి ఛాన్స్ ఇవ్వమంటే మీరు ప్రొడ్యూసర్ని పరిచయం చేస్తారా?
తప్పకుండా సార్ నేను. ఓకే సో కాకపోతే వన్స్ నేను ప్రొడ్యూసర్కి పరిచయం చేయాలంటే ముందు ఏం చేశారనేతో మొదలవుతుంది సార్. వాళ్ళు ముందు ఏం చేశారు? ఖచ్చితంగా ఇప్పుడు నేను పరిచయం చేస్తాను సార్. ఓకే పరిచయం ఏముంది, మనం వెళ్ళి తీసుకెళ్ళి మంచిగా పరిచయం చేస్తాం. ఓకే ఓకే ఏమమ్మా స్టోరీ అనే దానికంటే ఓకే సార్ ఇది చేశాను, ఓకే ఇప్పుడు ఇది ఉంది అంటే ఆ విలువ అనేది చాలా మారిపోతుంది. ఓకే అంటే విలువలనే ఉండాలంటారు. కంపల్సరీ సార్, మన టాలెంట్ చూస్తే ఓకే సార్, నేను చెప్పేదానికి చూసేదానికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఓకే మిమ్మల్ని చాలా వరకు చాలా కమర్షియల్ అంటారు, ఏంత కమర్షియల్ ఎందుకు వర్డ్ వస్తుంది అంటే ఎట్లా సార్? మీరు చాలా కమర్షియల్ అని బయట టాక్ ఉంటుంది, అంటే ఏ రకంగా మీరు ఆర్టిస్ట్ని అవ్వచ్చు, తర్వాత ప్రొడ్యూసర్స్ దగ్గర లొకేషన్స్ దగ్గర అవ్వచ్చు, అంటే చాలా కమర్షియల్గా బిహేవ్ చేస్తారు అని అంటారు. అది వర్డ్కి ఏంటో కమర్షియల్గా బిహేవ్ చేస్తారు అంటే అంటే ఎవరన్నారు అంటే కమర్షియల్ అలా అంటారు. కమర్షియల్గా అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఆర్టిస్టుల దగ్గర అవ్వచ్చు, అంటే ప్రొడ్యూసర్ దగ్గర మీరు తీసుకుంటున్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, అంటే మీ దగ్గరికి ఎవరు రాను అమ్మో అతను చాలా కమర్షియల్ అతను చేయాలంటే చాలా టఫ్ అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు కదా, ఎందుకు అలా టాక్టర్లు ఎవరు చెప్పాలి? యాక్టర్లు అని కాదు, అంటే ఎవరైనా అబ్బాయితో చేయాలంటే కొంచెం కమర్షియల్ అంటే మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారా, లేకపోతే ఏదన్నా ఇలా కావాలి, లొకేషన్ ఇదే కావాలి, నాకు ఈ విధంగా ఉంటేనే నేను చేస్తాను ఏమన్నా అంటుంటారా? ఎప్పుడు నేను అట్లా అనలేదు. అలా ఎవరితో ఏమి అట్లా అంటే నాకు ఇదే కావాలి ఇదే కావాలి అనేది అంటే ఇప్పుడు సీన్ యాప్ట్ ఉన్నప్పుడు ఆ సీన్ తక్కువలో చేసుకోవచ్చు, దాన్ని హెవీ బడ్జెట్ చేసినప్పుడు అది కమర్షియల్ అవుతుంది కదా. అందుకే సార్ నేను అన్ని అనంతపూర్లోనే ఎందుకు షూట్ చేశాము అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే. ఓకే ప్లస్ మన సర్కిల్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ నుంచి కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు. ఓకే షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న వాళ్ళు సపోర్ట్ కానీ అందరూ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడే చేస్తే ఆటోమేటిక్గా బడ్జెట్ తక్కువ తక్కువ అవుతుంది. మరి ఇంకెక్కడ నేను బడ్జెట్ అంటే నేను అంటాం అది కాదు, అంటే ఇప్పుడు ఏదైనా ఒక సీన్ ఉన్నప్పుడు వశిష్టలో వర్షం సీన్ చేస్తే దాన్ని డూప్ చేయొచ్చు, లేదంటే ఇంకొంచెం క్రియేటివ్గా చేయొచ్చు. మీరు చాలా ఎక్స్పెన్సివ్గా దానికోసం టైం స్పెండ్ చేస్తారు. నిన్న మలుపులో కూడా మీరు చాలా ఎక్కువ హెవీగా యూజ్ చేయడం జరిగింది, దాన్ని ఇంకో తక్కువలో కూడా చేయొచ్చు కదా, అంటే ఎక్కువ తక్కువలోనే చేసి బాగా చూపించవచ్చు కదా, ఎందుకు హెవీగా ఖర్చు పెట్టి అందరింత కమర్షియాలిటీ అంటున్నాను నేను దాని గురించి అడుగుతా. అంటే ఇప్పుడు వశిష్టలో రెయిన్ సీన్కి నేను అనుకున్న దానికి అంత ఎఫెక్టివ్గా ఉంటేనే అది పండుతుంది అని నేను అనుకున్నా. ఓకే కాబట్టి మనం అది పెట్టాల్సి వచ్చింది. ఓకే ఓకే ప్లస్ మలుపులో కూడా చిన్న ఒక చిన్న సీక్వెన్స్కి మేము ఆల్మోస్ట్ 1.5 lakh ఖర్చు పెట్టాం. అది సినిమాలో ఖచ్చితంగా 25-30 seconds ఉంటుంది. సో ఎందుకు అంత పెట్టాల్సి వచ్చింది అంటే ఖచ్చితంగా అది అట్లొస్తేనే అవును అది దాని ఖర్చు పెడుతున్నామంటే అది దాని ఇప్పుడు ఆ సీన్గా ఖర్చు పెడితేనే అది అంత యాప్ట్గా కనిపిస్తుంది. అంతే సార్, ఇప్పుడు చూసే వాళ్ళకి ఏంటి నిమిషంలో చూసేస్తారు బాగుంది బాగాలేదు అనేస్తారు, కానీ దాని వెనకాల ఇంత కష్టంగా మీరు ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయడం అవ్వచ్చు, వాళ్ళు ఆ సీన్ కోసం మీరు లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవడం, అంత కాస్ట్లీ వ్యక్తులను వాడడం, మీరు మలుపులో కూడా ఎవరో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితోనే ఫైట్ సీన్స్ సంథింగ్ యాక్షన్ సీన్ ఏదో చేస్తారనుకుంటా, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ కదా. అది వెరీ ఎక్స్పెన్సివ్ చేసాం, అదే చెప్తున్నాను ఆల్మోస్ట్ మేము 1.5 lakh ఖర్చు పెట్టాం. ఇదే అనుకుంటున్నాను మీ గురించి వెనకాల కమర్షియల్గా ఉంటుంది అంటే మీరు ఏం చేసినా కూడా హై లెవెల్లో ఉంటుంది, అంటే ఏం చేస్తే ఎదగాలంటే సినిమా రేంజ్ వెళ్ళాలంటే ఇలాంటివి చేస్తేనే ఫర్దర్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా సార్, ఇప్పుడు నేను మలుపులో అనుకున్న ఒక యాక్సిడెంట్ సీక్వెన్స్ ఖచ్చితంగా ఫైట్ మాస్టర్ వచ్చి మాస్టర్ డిజైన్ చేసి అట్లా ఖర్చు పెట్టి చేస్తేనే అది సినిమా లాగా కనిపిస్తుంది. ఓకే ప్లస్ నేను ఎక్కడికైనా దాన్ని తీసుకెళ్ళి నేను ప్రెజెంట్ చేస్తే నా హోల్ ఫిల్మ్ వల్ల నాకు నెక్స్ట్ ఛాన్స్ వస్తుంది. ఇది ఒక డెమో నాకు మలుపు చాలా చాలా టర్నింగ్ సార్, మలుపు టర్నింగ్ నా కెరీర్ కూడా ఏమైనా టర్నింగ్ కావాలి, ఆల్మోస్ట్ అలా అవ్వాలని మేము కోరుకుంటున్నాం అండి. సో ఎందుకంటే అనంతపురం నుంచి ఒక అబ్బాయి ఒక మంచి డైరెక్టర్గా ఎదగాలని, ఎందుకంటే మలుపు అనేది మేము ట్రైలర్ చూసాం అద్భుతంగా ఉంది, ఎందుకంటే సాహో సినిమా తీసిన డైరెక్టర్ కూడా అనంతపుర అబ్బాయి, తను ఎన్నో 100 షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాతనే ఆయనకు ఛాన్స్ వచ్చింది. సో మరో డైరెక్టర్ మీరు వస్తారని మా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో రీల్ విత్ రమేష్తో ఈరోజు ప్రణీత్ సాయి గారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా అక్షర సత్యం, ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా అబ్బాయి చెప్పాడు. సో ఫ్యూచర్లో మనం చేస్తున్న ప్రాజెక్ట్ గురించి అయినా అవ్వచ్చు, మనం తీసుకున్న డిసిషన్స్ అయినా ఏదైనా అవ్వచ్చు, ఈరోజు ప్రణీత్ సాయితో జరిగిన ఈ ఇంటర్వ్యూలో తనలో కనిపించినటువంటి మంచి క్వాలిటీస్ మనం తీసుకొని ఇంతింతే వటుడింతే అన్నట్టుగా ఎదుగుదలను చూస్తూ ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఇలాంటిది ఏంగా పెట్టుకొని
మీరు తను చెప్పిన సూచనలు పాటించుకుంటూ ముందుకెళ్తే ఫ్యూచర్లో మీరు కూడా ఒక మంచి డైరెక్టర్ అవ్వచ్చు. సో ఇలాంటి మంచి డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం కోసమే రీల్ విత్ రమేష్ మీతో పాటు ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.